రైట్ అండి రైట్ రజనీ గారు దీని దగ్గర నుండి చూస్తూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు ఆ కేసు విషయంలో కూడా ఆవిడ యాజ్ అడ్వకేట్ గా కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఇంకా ఆవిడకి బాగా తెలుసు మనకంటే రజనీ గారు చెప్పండి రజనీ గారు మీరేమంటారు అంటే ఇది ఒక సక్సెస్ గా చూడకూడదా ఈ విషయంలో ఈ రోజు ప్రభుత్వం తనను తాను సరి చేసుకోవాల్సిన అవసరం లేదంటారా 100% ఎవిడెంట్రీ ఎవిడెంట్రీగా ఈ రోజు అడిగిన దానికి పార్లమెంట్ లో సమాధానం వచ్చింది అదే రకంగా ఈ రోజు రెడ్డి గారు ఒక మాట అంటున్నారు ఏమంటే గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన జగన్ మోహన్ రెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేశారు అని మేము అడుగుతున్నాం సార్ మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి భార్యలని టార్గెట్ చేశారు ఈ రోజు మీరు ఒక అమ్మఒడిలోనో ఒక లేకపోతే పేదలకు ఇళ్ల స్థలాల్లోనో భార్యల్ని కుటుంబాలని ఆయన ఎంతమందిని మార్చారు ఇవన్నీ ఎందుకు టార్గెట్ చేశారు మేము అడుగుతున్నాం అదే రకంగా ఈ రోజు 30,000 పైచిలుకు తప్పిపోయారని వాలంటీర్ వ్యవస్థ ద్వారా గోప్య సమాచారం బయటికి వెళ్తుందని అది కూడా సంఘ విద్రోహ చేతిలోకి వెళుతుందని దీని వల్ల ట్యాపింగ్ కి గురవుతున్నారు ట్యాపింగ్ అంటే రెడ్డి గారు ఒక చేశారు వాళ్ళంతా వాళ్లే వెళ్ళిపోయిన దానికి మేమేం చేస్తాము అని వాళ్ళందరూ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎవరు ప్రేరేపిస్తే వెళ్ళిపోతున్నారు దీంట్లో అదేదో సుభాష్ చంద్రబోస్ గారు మిలిటరీ దళానికి ఈక్వల్ గా ఆజాద్ హింద్ ఫౌజ్ దించినట్టుగా ఈ వాలంటీర్ వ్యవస్థను దించి ఈ రోజు ఎంతరా మంది నిరక్షరాస్యులు ఉన్నట్టుగా ఎంతమంది నిరుద్యోగులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే లెక్క కూడా తొనికిసపోకుండా ఈ వాలంటీర్లందరూ నిరుద్యోగులేనండి ఉద్యోగాలు లేక బ్రతుకు తెరుక్కి ఈ రోజు ఈ వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు అదే రకంగా ఈ రోజు ఎందుకు ఎందుకు ఈ రోజు 30,000 మందిని తప్పిపోతున్నారు ట్యాపింగ్ గురవుతున్నారు దీనికి డీజీపీతో రివ్యూ పెట్టండి అంటే ఈ రోజు రాష్ట్రానికి డీజీపీ లేడండి ఈ రోజు సినిమాల్లో పోలీసు వాళ్ళు చివరిలో వస్తారేమో తెలీదు అన్ని చోట్ల ఇక్కడ కూడా చివరిలోనే వస్తారా ఈ రోజుకి దాన్ని తీసుకోవాల్సిన వ్యక్తి డీజీపీ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ నీకు ఎలా చెప్పింది ఆ రిపోర్ట్లు ఎన్ని ఉన్నాయి ఆయన పేపర్తో సహా వాలంటీర్ కి సంబంధించి ఏలూరు మహాసభలో చెప్పారు దాని గురించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో 153 153A ఐపీసీ సెక్షన్ 500 504 511 505 ఇన్ని సెక్షన్స్ పెట్టారు సెక్షన్స్ పెట్టినటువంటి పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఈ ఇద్దరి మధ్య ఉండే అండర్స్టాండింగ్ ఇంతవరకు కళ్యాణ్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు సెక్షన్లు కట్టేశారు నిజంగా వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడడం తప్పు లేకపోతే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఈ రోజు రంగవల్లి గారు కోర్టు దాకా ఎందుకు వెళ్ళారండి పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది కదా ఇమీడియట్ గా అరెస్ట్ చేసేయచ్చు కదా ఆయన్ని ఎందుకు చేయలేదు నీకెవరు చెప్పారు నీకేమన్నా చెవులో చెప్పారా నువ్వు ఎమ్మెల్యేనా ఎంపీటీసీనా కార్పొరేటరా అని అడిగితే ఈ రోజు ఎన్డీఏకి సంబంధించిన ఆయన హాజరవడం అదే రకంగా ఇక్కడ వేసిన స్విచ్ కి అక్కడ పని జరిగి ఫ్యాన్ తిరగడం గమనిస్తే పార్లమెంట్ లో నిండు పార్లమెంట్ సభలో ఎవిడెంట్రీగా రికార్డెడ్ రూపంగా 30,000 పైచిలుకు దాంట్లో రెడ్డి గారు చెప్తున్నారు 7,000 బాలికలు అన్నారు 30,000 పైచిలుకు 30,000 పైచిలుకు మంది కనపడలేదు అనే దాని గురించి వెలుగులోకి తీసుకొస్తే అవునా ఇంతమంది తప్పిపోయారా ఎలా మిస్ అయ్యారు ఎంక్వైరీ చేస్తాం డీజీపీతో రివ్యూ పెడతామని చెప్పాల్సింది పోయి ఈ రోజు ఎక్స్పైర్ అయిపోయిన మహిళా కమిషన్ అసలు రాష్ట్రానికి లేనటువంటి హోమ్ మినిస్టర్ ఈ రోజు ఉన్నాడో సెలవులో ఉన్నాడో తెలియనటువంటి రాష్ట్ర డీజీపీ ఇక ఏం చేయాలండి ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలా తప్పుని తులసి మొక్కల్లో ఉండే కలుపు మొక్కల్ని ఏరేయాల్సినటువంటి బాధ్యత ఇవి కనీస కలుపు మొక్కలు కూడా కాదండి గంజాయి మొక్కలు ఎత్తి పరేయాలా అన్నటువంటి అధ్యక్షులు వారిని ఈ రోజు స్టేషన్ లో కంప్లైంట్లు కోర్టులో కంప్లైంట్లు ఇవన్నిటికంటే మించి వ్యక్తిగత విమర్శలు అది కూడా కుటుంబంలో ఆడవాళ్ళని మహిళల్ని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారని మీరు మాట్లాడుతుంటే ఈ రోజు వాళ్ళిద్దరు ప్రత్యర్థులు టార్గెట్ చేసుకోవచ్చు ఈ రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ జోగి రమేష్ గారు మీ అంబట రాంబాబు గారు మీ కొడాలని గారు ఈళ్ళ అంటే పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి కుటుంబ సభ్యుల గురించి వాళ్ళింట్లో ఆడవాళ్ల గురించి బోరుగడ్డ అనిల్ గారు లేకపోతే ఇంకొక కొంతమంది వ్యక్తులు ఎంత విమర్శగా మాట్లాడారు అంటే డేర్ టు డేర్ ఎదుర్కోలేరా ఆయన క్వశ్చన్ అడిగాడు మీరు ఒక ఆన్సర్ చెప్పండి ఈ రోజు యాంకర్ గారు చెప్పారు మహిళా కమిషన్ పిలిపించి నిజంగా అంతమంది ఎలా తప్పిపోయారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలా ఆరోపిస్తే అలాగా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మాకు కూడా తీసుకురండి డీజీపీతో రివ్యూ పెట్టిద్దాం తప్పిపోయిన వాళ్ళని వెలికి తీసుకొద్దాం ఎవరు ట్యాప్ చేశారనేది కనుక్కోవాలి కదా కనీస అవిజ్ఞత లేకుండా ఈ రోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కట్టేస్తే అధ్యక్షులు వారిని అరెస్టు చేసేంత దమ్ము ఈ రోజు రాష్ట్ర పోలీస్ వర్గానికి ఉందంటారా అదే రకంగా ప్రైవేట్ కంప్లైంట్కి వెళ్ళారు ఇదంతా ఎందుకు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ రిలీజ్ చేయండి అంటే పార్లమెంట్ సాక్షిగా రిలీజ్ చేసింది
ఈరోజు మీరు మీరు పార్లమెంట్ లో ఇక బీజేపీ వారినో లేకపోతే నరేంద్ర మోడీ గారినో లేకపోతే అక్కడ ఇచ్చినటువంటి మిశ్రా గారినో కూడా బూతులు తిట్టండి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడండి, వాళ్ళకు కూడా మహిళా కమిషన్ కి నోటీసులు ఇవ్వమనండి. ఈ రోజు ఆయన చెప్తున్నారు తెలంగాణలో ఎంతమంది మిస్ అయ్యారో మీకు తెలుసా అని. ఆయన తెలంగాణలో పోటీ చేస్తున్నాడా, తెలంగాణలో ప్రచారం చేస్తున్నాడా, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నాడు. అరే నీకెందుకురా స్వామి మార్కులు తగ్గినాయి అంటే పక్కనోడు కూడా తప్పాడు, వాడితో పోల్చుకుంటే నాకు తక్కువే కదా అని సమాధానం ఎవరైనా చెప్తారండి. ఈరోజు మనం ఎందుకు ఈ వ్యవస్థలో ఉన్నాం, 30,000 నెల తప్పిపోయారంటే తెలంగాణ తప్పిపోలేదా, మన స్థానం 12వ స్థానం 13వ స్థానం ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు. ఆయన తెలంగాణలో పోటీ చేస్తున్నారా, ఆంధ్రాలో పోటీ చేస్తున్నారా, తెలంగాణ గురించి మాట్లాడారా, ఆంధ్ర గురించి మాట్లాడారా? సో ఖచ్చితంగా రెడ్డి గారు గౌరవించాలి, గుర్తించాలి, ఈ 30,000 మందిని వెలుగు తీసుకురావాలి. ఎందుకంటే ఇంకా మీ ప్రభుత్వమే నడుస్తుంది కాబట్టి వీటి మీద దర్యాప్తు చేయాలి. ఇప్పటికన్నా డీజీపీ వెలుగులోకి రావాలి, హోమ్ మినిస్టర్ తీసుకురావాలి. ఎగ్జాక్ట్లీ అండి, మహిళా హోమ్ మినిస్టర్ అందులో ఉన్నది, జరుగుతున్న దాని మీద ఆరోపణలు ఆవిడకి. నిజానికి డిపార్ట్మెంట్ అయితే ఇప్పటి వరకు వచ్చి మాట్లాడలేదు. శ్రీనివాసరెడ్డి గారు, ఇది రాజకీయ కోపమా రాష్ట్రం మీద కోపమా అంటూ వాసిరెడ్డి గారు అంటున్నారు. అసలు ఈ సినిమాలు, అసలు పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రొడ్యూసర్ల వల్ల ఈ సినిమాలు రావడం వల్లనే ఇలా సమాజం పాడవుతుందండి ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో సినిమాలకు ఏమైనా ఎక్కువగా కట్స్ పెట్టబోతున్నారు, ఏమైనా సెన్సార్ కట్స్ ఏమైనా కట్స్ చేసిన తర్వాత ఏపీలోకి అలౌ చేసేలాంటి పరిస్థితులు ఉన్నాయా అనే డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే సినిమాల విషయంలో మీకు సినిమా వాళ్ళకి ఎప్పుడు ఏదో క్లాష్ ఉంటానే ఉంటుంది కాబట్టి, బట్ పెడితే కూడా మంచిదే నిజానికి, సమాజానికి ఏమైనా హాని చేసేలా ఉంటే ఏమైనా జరగబోతుందా అది? సినిమాల విషయం తర్వాత చెప్తానమ్మా, ముందు రజనీ గారు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కప్పదాటు ధోరణి బ్రహ్మాండంగా ప్రదర్శించారు. ఇక్కడ తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అది కాదు నేను అడిగింది, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది తక్కువగా ఉంటే ఆ నిజాన్ని ఎందుకు ఒప్పుకోరు? ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరుగుతున్నట్లు దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది తప్పు తప్పు తప్పు. దానికి చంద్రబాబు నాయుడు ప్రేరణ తప్ప, బీజేపీతో రివ్యూ పెట్టమన్నారు, మరి పెట్టారా? ప్రేరణ దాటేట్లా మీరు దాటుతున్నారా, దూకేస్తున్నారా? ఏమండి నేను అడిగినా, మీరు మాట్లాడడం సేపు ఒక మహిళగా గౌరవిస్తూ చాలా సైలెంట్ గా ఉన్నా, నేను మహిళగా గౌరవిస్తూ చాలా సైలెంట్ గా ఉన్నా. ఈ రోజున ఎట్లా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో రాజశేఖర రెడ్డి గారి అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు సంపాదించారు, దాని మీద పుస్తకం రాయబాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి మైసూరారెడ్డి గారిని అడిగితే ఆయన 3,000 కోట్లు లెక్క చూపిస్తే 3,000 ఉంటాయి, కనీసం 30,000 అన్న లేకపోతే లేకుండా అంటే 30,000 కాకపోతే లక్ష రాసుకోండి అంటే అట్లా పుట్టింది 1,00,000 కోట్లు. ఈ 30,000 కూడా అట్లా పుట్టింది. ఆయన 2021లో అని స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఒకసారి ఏలూరు మీరు క్యాసెట్ వేసుకోండి మళ్ళీ ఒకసారి, 2021లో 30,000 మంది అన్నారు. 2021లో తప్పిపోయిన వాళ్ళ సంఖ్య 8,969 మాత్రమే. ఇది ప్రజల్ని తప్పుదారి పట్టించడం కాదా, ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడటం కాదా? మిస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా రికవరీ రేటు పెరిగితే 96% పైగా రికవరీ రేటు ఉంటే దాన్ని అంగీకరించకుండా ఇంకా 14,000 మంది రావాల్సిన వాళ్ళు ఉన్నారని చెప్పటం, ఒక్క సంవత్సరంలోనే 30,000 మంది పోయారన్నట్టుగా మిస్ అయిపోయారని చెప్పటం తప్పు కాదా? ఇక్కడ దిశ యాప్ లేదు, మిగతా రాష్ట్రాల్లో దిశ యాప్ లేదు. అంటే ఈ డౌట్ వస్తుంది నిజానికి, మనం ప్రతిష్టాత్మకంగా మహిళా పోలీస్ స్టేషన్లు పెట్టుకున్నాం రాష్ట్రంలో, దిశ యాప్ పెట్టుకున్నాం, అయినప్పటికీ కూడా ఎందుకు మనం ఆ స్థానంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కడ చివరి స్థానంలో ఉండి ఈ రోజు అందరం హ్యాపీగా ఉండుండేవాళ్ళంగా గర్వంగా ఉండుండేవాళ్ళం కదా, అంటే ఎక్కడ ఈ ప్రాబ్లం జరిగింది? అన్ని పెట్టుకోబట్టే మహారాష్ట్రలో 56,498 మంది ఉన్నారు, మధ్యప్రదేశ్ లో 55,704 మంది ఉన్నారు, వెస్ట్ బెంగాల్లో 50,998 మంది ఉన్నారు. ఇవన్నీ వలస వెళ్లే ప్రాంతాలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉన్నారు. ఇంకా ఒక విచిత్రమైన లాయర్ గారు కాబట్టి అడుగుతున్నాను, మోడీలు దొంగలు అన్నందుకు రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు, దొంగలు అనే పదం ఉపయోగించినందుకు. ఇప్పుడు మహిళ, ఒక ఒంటరి మహిళ కోర్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల వల్ల నేను గాయపడ్డాను బాధపడ్డాను అంటే దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏంటండి? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ అంటే ఒకళ్ళకొక న్యాయం ఒకళ్ళకొక న్యాయం ఉంటుందా? మోడీలు దొంగలంటేనేమో ఇప్పుడు మానసికంగా మహాలక్ష్మి గారు మీకు కానీ నాకు కానీ ఆనందం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, ఏదైనా సరే దానికి డాక్యుమెంటరీ రూపం ఎక్కడి నుంచి వస్తుందండి? ఫీలింగ్స్ కి రూపం అనేది ఉంటుందా?
అంటే తప్పుదారి పట్టించటమా కేసుని? రజనీ గారు డాక్యుమెంటరీ రూపం అంటే ఏంటి అది? అంటే మనసుని ఆవిష్కృతం చేయమందా కోర్టు, లేదంటే మాట్లాడిందా అని చెప్పమందా? వ్యక్తిగత మనోభావాలు, వ్యక్తిగత అంటే ఆ అమ్మాయికి వ్యక్తిగతంగా మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతిదిగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారని మేము అడుగుతున్నాం. వాలంటీరీ వ్యవస్థ ద్వారా బయటికి వెళ్తుందంటే వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి మగవాళ్ళు, పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు ఇవంతా వదిలేసి పాపం ఒంటరిగా ఉండే ఆ అమ్మాయికి ఎందుకు అంత ఇబ్బంది కలిగింది? మా అధ్యక్షుల వారు అన్న మాటల కోసం అవసరమైతే అధ్యక్షుల వారు సారీ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటారు, ఎప్పుడు వెనుకంద వేయరు. అదే రకంగా విజయవాడ కోర్టుకి రావడానికి కూడా సిద్ధంగా ఉంటారు, ఎప్పుడు వెనుకంద వేయరు. ఒకవేళ కృష్ణలంక పోలీసు వారు అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉంటే దానికి కూడా ముందుకు వస్తానన్నారు. సై అంటే సై అని దిగారు, తప్పైతే ఒప్పుకుంటారండి. నిజంగా ఆయన తప్పుగా మాట్లాడుంటే ఒప్పుకుంటారు. ఈ రోజు 2021 నమోదా సంవత్సరం నుంచా మీరు పదవిలోకి వచ్చిన దగ్గర నుంచా లెక్క తీస్తే 30,000 పైచులకు. ఒకవేళ మా పవన్ కళ్యాణ్ గారు 2021 అన్నారండి, క్షమించండి, ఆయన తరపు నుంచి మేము సారీ చెప్తున్నాం. ఈ 3 సంవత్సరాల్లో 30,000 మందికి లెక్క చెప్పండి. ఇప్పటి వరకు డీజీపీకి విషయం తెలీదా? ఇప్పటి వరకు ఎందుకు వెలుగులోకి తీసుకురాలేదు? ఇంత జరుగుతుంటే డీజీపీ ఎందుకు బయటికి రాలేదు? ఇంకా కూడా యాంకర్ గారు అడిగారు, ఇవంతా సినిమా ప్రొడ్యూసర్ల వల్లే జరుగుతున్నాయి, పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమాల వల్లే అని ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని ఈ మధ్య కాలంలో గౌరవ రామ్ గోపాల్ వర్మ గారితో కలిసి ఒక వ్యూహ ప్రణాళిక తీస్తూ ఒక వ్యూహాన్ని సినిమా తీస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఈ రోజు ఆడపిల్లని అందంగా చూపించాలన్నా, నగ్నంగా అర్ధనగ్నంగా చూపించాలన్నా ఆయన్ని మించిన వాడు లేడు. ఫ్యాక్షన్ ని చూపించాలన్నా ఆయన్ని మించిన వాడు లేడు. ఈ రోజు ఆ ఫ్యాక్షన్ వల్లే నరుక్కుంటున్నారు, అలా చూపించడం వల్లే ఇబ్బందులు పడుతున్నారు, అలా చూపించడం వల్లే గంజాయి రేపులకు ఎక్కువ గురవుతున్నారు అని మేమంటే, ఈ రోజు రామ్ గోపాల్ వర్మ గారు సినిమాలు ఆపేస్తారా? ఈ రోజు యాక్టింగ్ చేసేవాడు బ్రతుకు తెరుక్కి యాక్టింగ్ చేయాలి. ఎందుకంటే తండ్రి గారు, తాతల గారు 12% కమిషన్లు ఉండి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఆయనకి లేవు. ముఖాలకు రంగులు వేసుకున్నా ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించాలా, ఆ డబ్బుతో పార్టీని పోషించుకోవాలి కాబట్టి మధ్య మధ్యలో వెళ్లి సినిమాలు తీసుకుంటాడు. అంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్పినట్టు నటిస్తాడు, ఈయన చెప్పినట్టు వాళ్ళు తీరుగా. సో ఇప్పుడు కంట్రోల్ చేయాలంటే మీరు ప్రొడ్యూసర్ రామ్ గోపాల్ వర్మ లాంటి ఎత్తి బయటేయండి. ఇలా తీయకూడదయ్యా, ఆడపిల్లని ఇంత చండాలంగా చూపించకూడదు. అరకు అడ్వకేట్ గారు, యాంకర్ గారు ఎలా ఉన్నారు అలా చూపించాలి అంటే ఒప్పుకుంటాడా? చెప్పిన మాట వింటాడా? సినిమాలు ఆపేస్తాడా చెప్పండి? ఈరోజు ఆయన తీసిన సినిమాల వల్లే తప్పుదారి పడుతుందన్నటువంటి వాసిరెడ్డి పద్మ గారు, ఏ ప్రజారాజ్యం పార్టీనా ఫస్ట్ రోజు సినిమాలు రిలీజ్ అయితే తప్పట్లు కొట్టి వెనకాల తిరిగి ఈరోజు ఆ సినిమాల గురించి మాట్లాడుతుందా? ఎవరిని ఖండించాలి? ఇటువంటి సినిమాలు తీసేటటువంటి రామ్ గోపాల్ వర్మ గారిన, బ్రతుకు తెరిక్కి ముఖాలకు రంగులు వేసుకుని నటించేటటువంటి పవన్ కళ్యాణ్ గారిన ఈ రోజు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? డీజీపీతో రివ్యూ పెట్టు అంటే ఏడు డీజీపీ మీరు చెప్పండి? మన రాష్ట్రానికి డీజీపీ ఉన్నారా? ఇంతవరకు ఆయన ఎందుకు స్పందించాలా? పేర్ని నాని ఏ డిపార్ట్మెంటు? లేకపోతే రోజారెడ్డి గారు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన శాఖ అండి వాళ్ళు? ఎవరి ఉమెన్ కమిషన్ ఎక్స్పైర్ అయిపోయింది కదా, మరి ఈవిడ ఎందుకు మాట్లాడుతుంది? ఈ రోజు మీరు ఆయన గురించి మాట్లాడగలుగుతుంటే ఈ రోజు రోజారెడ్డి గారు కూడా 2-3 రేపులకే పెద్ద సీన్ చేస్తున్నారా? అంటే వాళ్ళ అమ్మాయి పుస్తకాలు రాయాలి, లండన్లో తిరగాలి, 2-3 రేపులు కాదు, ఒక 20-30 రేపులు కాదు రియాక్ట్ అయిద్దా చెప్పండి? ఈరోజు ఆ అమ్మాయి వ్యక్తిగత మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో మీకు నాకు చెప్పకపోయినప్పటికీ గౌరవ జడ్జి గారికి చెప్పాల్సిందే, ఖచ్చితంగా ఆయన ముందు నిరూపించుకోవాల్సిందే. అమ్మ ఏలూరు సభలో ఆయన అన్నారు, నువ్వు ఎక్కడ బాధపడ్డావు? అవునండి, మేము ఎంతో కష్టపడి సేవా దృక్పథంతో వాలంటీర్ చేస్తున్నాం, అటువంటి మమ్మల్ని సంఘ విద్రోహ శక్తులకి డేటా ఇస్తున్నారంటే అది ఎంత తప్పండి? అంటే మరి నాన్నకు కూడా సెంటర్ నడిపిస్తుంది, 30,000 మంది చిల్లుకు తప్పిపోయింది. ఈ రకంగా సచివాలయం సందుకు సచివాలయం పెట్టి యూనిఫామ్ లేని ఉమెన్ పోలీస్ ని రంగంలోకి దించారు కదా, ఏమవుతుంది? క్రైమ్ రిపోర్ట్ తగ్గిందా? పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే తగ్గింది కదా అని మీరు అంటారు. సార్ ఇక్కడ ఇది ఎక్కడన్నా ఎప్పుడైనా సమాధానం చెప్తారా? కనీసం పోనీ సార్ మీ పిల్లల్ని అడగండి, మార్కులు తక్కువ వచ్చినంటే వాడికి అసలు ర్యాంకు రాలేదు, వీడికి అసలు మార్కులే లేదు, నన్ను చూసి కాస్త వాళ్ళకంటే బెటరు అంటే మనం ఒప్పుకుంటామండి? మనం ఎంత డబ్బు పెట్టి బిడ్డను చదివించుకుంటే వాడితో వీడితో నీకెందుకు రా కంపారిజన్? నేను నిన్ను అడుగుతున్నప్పుడు నీ గురించి చెప్పరా అంటే మహారాష్ట్ర పోల్చుకుంటాను, ఉత్తరప్రదేశ్తో పోల్చుకుంటాను, హైదరాబాద్ ఆయన ఇల్లు ఎక్కడ కట్టుకుంటే అక్కడ కట్టుకుంటాడా? మీ వాడు బెంగళూరులో కట్టుకున్నాడు, ఇంకెక్కడెక్కడెక్కడో ఇళ్ళు ఉన్నాయి, ఇవన్నీ చోట్ల అడుగుతున్నామా అండి? ఎక్కడ ఉండి పని చేస్తున్నారు? ఎక్కడ ఉండి క్వశ్చన్ చేశారు? ఏ సమాధానం చెప్పాలి? ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. మీరు అడిగాడు ఎవిడెంటరీ అడిగారు, పార్లమెంట్ నుంచి ఎవిడెంటరీ రిపోర్ట్ వచ్చింది, మీరు చెప్పారు 2021 అన్నారు, మళ్ళీ వినండి అన్నారు. ఒకవేళ పొరపాటున అధ్యక్షుల వారు తప్పే చెప్పారండి, మేము క్షమాపణ చెప్పుకుంటున్నాం. ఈ 3 సంవత్సరాల్లో 30,000 మంది ఎలా తప్పిపోయారో చెప్పండి, ఎలా వెలుగులోకి తీసుకురాగలుగుతారో చెప్పండి, ఎవరి ద్వారా తప్పిపోయారో చెప్పండి. ఇవన్నీ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఎవిడెంటరీగా చెప్తేనే కదా ఆయన నిండు సభలో పేపర్ పెట్టుకుని మరి ఫిగర్తో సహా చెప్పింది. సో చెప్పండి సమాధానం.
30,000 మందిలో 28,818 మంది 28,818 మంది రిటర్న్ వచ్చిన సంగతి ఈ పవన్ గారు మీ అధ్యక్షుల వారికి తెలియకపోవటం ఆయన అజ్ఞానానికి ఆయన అమాయకత్వానికి మాటి మారికి మీరు గుడ్డ గాల్చిన భుజాన వేస్తే తుడుచుకోవడానికి ఏం సిద్ధంగా లేదు మీకు సమాధానం చెప్పుకుంటా పోవటమే మాకు పని కాదు మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి 20